21వ శతాబ్దంలో ప్రతి అమ్మాయిని రెబక్కా జీవితం సవాల్ చేస్తుంది. చేయట్లా చదువులు పేరుతో రకరకాలుగా తిరుగుతాం. ఫ్రెండ్లీనెస్ అండి, ఆ మాత్రం ఉండదా అంటాం మనం. మనం అడిగితే సిస్టర్ అట్లా ఉండకూడదు మనం అంటే, అరే సెకండ్ ఇచ్చుకోవడం తప్ప తప్పు అంటుంది రెబక్క. అట్లా తున్నపోతుల్లా తినేసిన వాళ్ళు మగళ్ళు వాళ్ళతో కిచ్చాపాటి వేయడానికి పక్క పక్కన కూర్చుని మా వాడి శ్వాస తగులుతుంది. కనీసం నీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? లేదు. బైకులు ఎక్కుతారు, చదువులతో చదువుల పేరుతో తిరుగుతారు. రెబక్కాని వెళ్ళి అడగండి, ఒకవేళ ఇప్పటికా ఆవిడ పిలిచి టెస్టమని ఇవ్వమ్మా రెబక్కాని అడిగితే ఆవిడ అంటది, నన్ను ఎవరో తాకడానికి ఫీల్ లేదండి అంటది. ఏ అని అడిగితే ఏమంటుంది తెలుసా? నన్ను కట్టుకోబోయేవాడు తప్ప నా దేహాన్ని ఎవ్వడు టచ్ చేయడానికి వీల్లేదు. ఇది సమా. నన్ను మనుమాడబోయేవాడు నన్ను ఆ పెనిమిటి తప్ప ఇంకెవ్వడు నా దేహాన్ని. ఈ సూత్రం ప్రేమ జంటలు పాటిస్తున్నాయా? పాటిస్తున్నాయా? కుక్కలేనయ్యో నాకు కొన్ని సీజన్ ఉంటుంది అట్లా. అంతకన్నా దారుణం కాదు? వారిని అడుగు చూడండి, ఎక్కడండి వాళ్ళకి పవిత్రత? బళ్ళు మీద వెళుతున్నప్పుడు బైకులు వేసుకెళ్తుంటారు చూసారా? వెహికల్ చెక్కింగ్ అది జరుగుతున్నప్పుడు చూడండి జంటలని. వాళ్ళు బైక్ మీద కూర్చున్నప్పుడు అరే 10 కళ్ళు చూస్తున్నాయి సరిగ్గా కూర్చోవాలడు. కనీసపు సెన్స్ పనిచేయదా? వాళ్ళకు పనిచేసే సెన్స్ ఏంటో తెలుసా? వారి దేహాలను తాక్కోవాలి, వారి కామబిలాసను తీర్చేసుకోవాలి. అదే వాళ్ళకి తెలిసిన ప్రేమ. ఒకడు చూసి ఆనందిస్తాడట, ఒకడు తాక ఆనందిస్తాడట. ఈ రెండు రకాల మనుషులు అన్నమాట. లాంగ్వేజ్లోనికి రెబక్కాని తీసుకొస్తే నేను అంటాను, కనీసం ఎవరికి వాట్సాప్ మెసేజ్ కూడా పెట్టాను అది రెబక్క. తనకు ఫేస్బుక్లో అబ్బాయిల ఫ్రెండ్సే ఉండరు. ఎవరికి? రెబక్కకి. నీకు? స్త్రీలు ఎక్కువ పురుషులు ఎక్కువ? నీకు స్త్రీలు ఎక్కువ పురుషులు తక్కువ? నేను అడుగుతున్నా, ఏది లవ్, ఏది పవిత్రత? ఫేస్బుక్లో తనకు ఫ్రెండ్స్ ఉండరు, కనీసం వాట్సాప్లో మెసేజ్ పెట్టదు. నన్ను అడిగితే ఆవిడ ఫోనే వాడదు. ఎవరు? రెబక్క. దట్ ఈజ్ రెబక్క. ఎవరు ఆ వస్తున్న వ్యక్తి అనగానే, అంటే పరాయి పురుషులు ఉండగానే, పరాయి పురుషులు ఎవరన్నా ఉంటే కనీసం ఆ వాహనం మీద ప్రయాణం చేయడానికి కూడా ఇష్టపడలేదు చూడండి. ఎవరు? నిజానికి ఇసాక అని తెలియదు అప్పటికి. ఎవరో పరాయి పురుషులు వస్తున్నారని ఒకవేళ ఇసాక అని తెలిసిందేమో, ఏదో ఒక పాయింట్. ఏది తెలిసినా గౌరవమో లేదా సిగ్గో తనను తాను కాపాడుకోవడానికో వెంటనే దిగిపోయి ఏమేసుకుంటుందట? ముసుకేసుకుంటుందట. చూడండి దేహానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో. ముసుకేసుకుంటుందంటే ఉత్తమ స్త్రీ ఎప్పుడు తన దేహాన్ని కప్పుకుంటుంది. ఉత్తమము కాని స్త్రీ లోకానికి తన దేహాన్ని చూపిస్తుంది. అదే గుర్తు. డ్రెస్ కోడ్ని బట్టి కూడా చెప్పొచ్చు అంటుంది రెబక్క. అలా అయితే జీన్లు వేసుకున్న వాళ్ళందరూ షెడ్డోలా? షెడ్డోలే, ఏ మొహమాట లేదు. ఇక స్కిన్ టైట్ వేసుకున్న వాళ్ళు షెడ్డోలండి. షెడ్డోలే, ఏ తెలీదా కనబడతాయి, ఆ దేహం బయట కనబడుతుందని తెలీదా? తెలుసు కదా. వారి యొక్క దేహ ప్రదర్శన జరుగుతుందని తెలీదా? తెలిసినా వేసుకుంటున్నారంటే తన ముఖం కప్పుకుంటుందండి. ముసుగు ముఖం చూపించడానికి కూడా ఇబ్బంది పడుతుందంటే దేవుడు చూస్తాడన్నమాట. అన్ని విషయాలు చూస్తాడు. మీరు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు, మీ దేహ ప్రదర్శన ఎలా ఉంది, మీరేం చేస్తున్నారు, మీ దేహాన్ని సమాజానికి చూపిస్తూ అనేకులు నా వైపు చూడాలనుకుని రెచ్చగొట్టేలా మీరు డ్రెస్సులు వేసుకుంటున్నారా? మిమ్మల్ని చూస్తాడు దేవుడు, అబ్జర్వ్ చేస్తాడు. తేడా మాట్లాడుతున్నప్పుడు, ఒకరు తేడాగా మనం టచ్ చేస్తున్నప్పుడు తెలీదా? తెలుస్తుంది. తెలిసినా అక్కడి నుండి జరగట్లేదంటే నీకు ఇష్టమేనన్నమాట. అంతే కదా.